ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తున్నాయి. మన ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని ఏ దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అటుగే 15 ఆగస్ట్ లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతూ ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకు రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం విడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా, ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకు. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చెప్పింది చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా నిజాయితీగా మాట్లాడు, నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఇంకా చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముందు చెప్పండి. ఇక్కడ గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు నేను సవాలు ఇస్తా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయన దూబాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రవీణ్ కుమార్ ఇంకోనా, ఇదే గంటరాపణ ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండో ఇదే ఆరోపణ గంటరాపణ చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీలో ఏం జరుగుతుందో మనం వాటి వెయిట్ ఫర్ ఎంక్వైరీ 24 అవర్స్ కాలే అంటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం. ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైండ్రు, మధ్యాహ్నం అడిపోయిండ్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మరి పూర్వాపరాలు తెలవకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను మాట నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకి రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ కుటుంబాలు వెళ్ళిపోయాడు బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాట కూడా ఇంత అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఉదయం పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటీషియన్స్. ఈ రోజు దగ్గర ఎటువంటి తప్పుడు ఆరోపణ చేసినా ఎవరిపైన? ఎన్నో జరిగినాయి. మీకు ఇంకో చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందు ఉన్నటువంటి సందర్భంలో చాలా గ్రామంలో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు విలిపించి కూర్చోబెట్టి రాజకీయం మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల దృష్టి ఉండాలి, కళలపైన దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి, ఇటువంటి వ్యవహారాలు చేయవద్దని కూర్చో అన్ని కంప్లీట్ రాజకీయం. ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 ఇయర్స్లో. ఇటువంటి నా పైన బురద వెళితే నాకు అంటుకోదు బురద, ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది.
ఎక్కడ ఏ జరిగిన సంగతి జరిగినా ఓ హౌలా దొరికిండు. నేను ఆ మాట అనకూడదు కానీ ఇంకా నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు, దొంగ అన్నారా, లంగ అన్నారా? ఫామ్ హౌస్ మీకే దొరికింది కదా. అంటే ఎవరైతే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటువు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండదు కొద్ది కూడా? నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్స్, వాడే ఒప్పుకున్నాడు, స్పష్టం కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదో మాట్లాడినరో 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది అంటే చేస్తాం. అరే అందుకేంటున్నా, నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి, అబద్ధం చెప్పడం వల్తి, బట్ట కాసు మీద వల్తి. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సవాళ్ళు చెప్తా, ఏ ఇష్యూలో కానీ, నేను మీరేక కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఏ కావచ్చు, నీవు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. సంస్కారం ఉండడానికి అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను అవసరం లాస్ట్ ఇంకో స్టెప్ అంటే డిఫర్మేషన్ కేసు చేయాల్సి వస్తుంది, వేస్తుంది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులే చెప్పిన, ఇప్పుడు తెలుగులో చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే, మీరు కూడా మీరే నిర్ణయించండి, అందుకే చెప్పేసిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా, మీడియానే నేను కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నాదుంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అనండి, వాళ్ళకి రాయండి, ఇంతకంటే ఉంటుందిగా. థ్యాంక్ యూ.